ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ మంగళవారము ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించడివాడు మొదటి పట్టణము నిర్ఘమాకాండము ముప్పై మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఇరవై ఎనిమిదవ వచనము మొదటి పట్టణము నిర్ఘమాకాండము ముప్పై మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు ఇరవై ఎనిమిదవ వచనము మోషే గుడారమును తీసుకొని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్ని అతడు దానికి సమావేశపు గుడారము అని పేరిడెను ప్రభువును సంప్రదించదలుచుకున్నవారు పాలెమునకు వెలుపలనున్న ఆ గుడారమునకు వెళ్ళడివారు మోషే గుడారమునకు పోనప్పుడెల్లా ఇజ్రాయేలీలందరూ లేచి తమ తమ గుడారపు గుమ్మముల ముందట నిలుచుండెడివారు మోషే సమావేశపు గుడారము ప్రవేశించు వరకు రెప్పవాల్పకుండా అతని వైపు చూచిచుండెడివారు అతడు గుడారమున అడుగుడిగానే మేఘస్తంభము దిగివచ్చి గుడారపు గుమ్మమున నిలిచెడిది ప్రభువు మోషేతో మాట్లాడేటివాడు సమావేశపు గుడారపు గుమ్మము వద్ద మేఘము కనిపింపగనే ఇజ్రాయేలియులందరూ లేచి నిలుచుండి తమ తమ గుడారముల ద్వారము నుండియే వంగి దండము పెట్టడివారు నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించడివాడు తరువాత మోషే శిబిరములకు మరలి వచ్చేటివాడు కానీ అతని సేవకుడును నూను కుమారుడును యువకుడైన యహోశివ మాత్రము గుడారమును వీడి వచ్చడివాడు కాడు ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడనైన దేవుడు సులభముగా కోపపడువాడు కాడు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగినవాడు ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు అయినను ఆయన నరుల పాపమును సహింపడు తండ్రుల పాపములకు కుమారులను ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించును ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను అతడు ప్రభు నీకు నా యెడల కటాక్షము కలదేని నీవు నాతో రమ్ము ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే ఆయనను నీవు మా దోషములను పాపములను మన్నింపుము మమ్ము నీ ప్రజగా స్వీకరింపు అని మనవి చేసెను మోషే ప్రభువుతో నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిపెను ఆ రోజులలో అతడు అన్నపానీయము ఏమీయు ముట్టుకొనలేదు అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా పది ఆజ్ఞలను వ్రాసెను ఇది ప్రభు వాక్యం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు కరుణామయుడు దయాపూరితుడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు అప్పుడు యేసు ఆ జనసమూహములను వదలి ఇంటికి వెళ్ళెను శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపు అని కోరిరి అందుకు యేసు మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు కలుపు గింజలు దుష్టిని సంతానము వీనిని విత్తిన శత్రువు సైతాను పంటకాలము అంత్యకాలము కోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఎట్లు ప్రోవు చేయబడి అగ్నిలో వేయబడును అట్లే అంత్యకాలమందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరును చేసి అగ్నిగుండములు పడవేయుదురు వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొనుచుందురు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె ప్రకాశింతురు వినులున్నవాడు వినునుగాక ఇది క్రీస్తు సువిశేషము